అయితే ఆరోగ్యం అంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో, ఎక్కడ చూసినా ఎక్కడ చదివినా దానికి సంబంధించినటువంటివి బాగా న్యూట్రిటివ్ ఫుడ్ పిల్లలకి పెట్టడం అనేటువంటి మాత్రం నేర్చుకున్నారు. కానీ కేవలం ఒక్క ఆహారం న్యూట్రిటివ్ ఫుడ్ తింటే ఇలా తింటే ఇవాటికి రేపటికి ఇంకో వారం రోజులకి ఆరోగ్యం ఉంటుందేమో, కానీ దీర్ఘకాలికంగా వాడికి కొన్ని అలవాట్లను కూడా మనం చేయాలి కదా. ఇవాళ మీరు వండి పెట్టి ఈ నెలలో ఆరోగ్యంగా ఉండడం అని కాదు, వాళ్ళ అలవాట్లలో కూడా మార్పులు రావాలి. మార్పులు రావాలంటే ఏం చేయాలి? అసలు ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం భాస్కరాది చేతి అంటారు. ఆరోగ్యం భాస్కరుడి చేతిలో ఉంది. అందుకని పిల్లలందరికీ కూడా తెల్లవారుజామున సూర్యోదయం కంటే ముందు లేచి స్నానం చేసి సూర్యోదయ వేళకి సూర్యుడికి నమస్కారం చేసుకునే అలవాటు చేయాలి. ఏదైనా ప్రార్థన చేసి ఆ తర్వాత మాత్రమే ఏదైనా తినడానికి తల్లిదండ్రులు ఇచ్చేటువంటి అలవాటు చేయాలి. ఎందుకు అంటే ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే సూర్య భగవాను నమస్కారీయుడు, నమస్కారం చేసినటువంటి వాడిని ఆశీర్వదిస్తాడట, వాళ్ళకు ఉండేటువంటి లోపాలన్నింటినీ కూడా ఆయన తీసేస్తాడు. అయితే ఆధ్యాత్మికతని పిల్లలు ఆధునికులు నమ్మకపోవచ్చు, పక్కన పెట్టండి. సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అవుతున్నటువంటి విషయాలు ఏమిటి? మార్నింగ్ డి విటమిన్ ఉంటుంది, డి విటమిన్ ఉంటుంది కాబట్టి స్నానం చేసి సూర్యుడి దగ్గర ఆ ఎండకి అయ్యో ఏమైంది ఏమో తిన్న బావా, నేను ఇక్కడ చూడద్దు ఒక్కసారి. కరెంట్ పోయిందా? లేదు సౌండ్ కోసం అన్న నేను పోయినా ఇట్లా వస్తామని పోయిందా? ఒకసారి ఆన్ ఆ లైట్ అయితే చూడండి కదా.